సిహెచ్ఎస్ఎల్ పేపర్ నెంబర్ 41566 అండి. 26th onwards చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. 26th ప్రాబ్లం, షిప్ ఇస్ టు వాటర్ ఈజ్ సేమ్ యాజ్ డాష్. మనకి వర్డ్ ఎనాలజీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. డైరెక్ట్ రిలేషన్ సేమ్ పాసిబిలిటీస్ అంటే ఫస్ట్ సెట్లో ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. షిప్ ఇస్ టు వాటర్ ఈజ్ సేమ్ యాజ్ ట్రక్ ఇస్ టు రోడ్ తీసుకోవచ్చు అండి. అంటే ఫస్ట్ వన్ వాడు ఇచ్చినట్టున్నది, అక్కడ షిప్ ఇచ్చాడు, రెండోది వాటర్ ఇచ్చాడు. సేమ్ అదే విధంగా ట్రక్ ఇస్ టు రోడ్ సరిపోతుంది మనకి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. జస్ట్ మామూలుగా అయితే ఎలిమినేషన్ మీద డిపెండ్ అయి తీసుకోవచ్చు అండి. ట్రాక్ ఇస్ టు ట్రైన్ అని ఇచ్చాడు, రివర్స్ లో ఉంది మనకి. ట్రైన్ ఇస్ టు ట్రాక్ అయితే పనికి రావచ్చు. ల్యాండ్ ఇస్ టు లైన్ డిఫరెంట్ అండి. రోడ్ ఇస్ టు సైకిల్, ఇది కూడా మనకి వాడు ఇచ్చిన దాంట్లో రివర్స్ లో ఉంటే సరిపోయే అవకాశం ఉంది. సో ఎనీవే ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. 45:60 ఈజ్ సేమ్ యాజ్. సో వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అమాంగ్ ది నెంబర్స్ 15 డిఫరెన్స్తో ఇచ్చాడు. అదే 15 డిఫరెన్స్తో వాడు ఇచ్చిన దాని ప్రకారం మనకి ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ పనికి వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ప్లస్ 15 మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది. ఆన్సర్ మీకు ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28, ఇక్కడ మనకి ఇది లెటర్ ఎనాలజీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిది అండి. కాన్సిక్యూటివ్ లెటర్స్ ఇచ్చినట్టున్నాడు చూడండి. MNCDGH సేమ్ అదే విధంగా తీసుకున్నట్లయితే IJOPTU. సో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి ఫస్ట్ ఆప్షన్ పనికి వచ్చే అవకాశం ఉంది. రిమైనింగ్ మనకు అనవసరం, కాన్సిక్యూటివ్ లెటర్స్. నెక్స్ట్ ఆడ్ మెన్ అవుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ది ఆడ్ మెన్ అవుట్. రెయిన్, స్టీమ్, ఐస్, ఎవాపరేషన్ తప్పితే రిమైనింగ్ మొత్తం మనం వాటర్ పాసిబిలిటీస్ నథింగ్ బట్ వాటర్ కంటెంట్ కింద తీసుకోవచ్చు అండి. ఎవాపరేషన్ అనేటువంటిది ఆఫ్టర్ స్టేజ్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. 30th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అమాంగ్ ది పాసిబిలిటీస్ ఫోర్త్ ఆప్షన్ తప్పితే రిమైనింగ్ మొత్తం ఫస్ట్ సెట్ కి సెకండ్ సెట్ కి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ 5 ఉందండి. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 31st ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ నెంబర్ 31, వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో డిఫరెన్స్ అమాంగ్ ది లెటర్స్ గ్యాప్ మీద డిపెండ్ అయి తీసుకోవచ్చండి. ఫస్ట్ సెట్ తీసుకున్నట్లయితే BDF ప్లస్ 2 డిఫరెన్స్తో ఉంది. LNP సేమ్, PVX సేమ్, లాస్ట్లో JLP, జేకి ఎల్కి ప్లస్ 2 ఓకే, కానీ ఎల్కి పికి మాత్రం ప్లస్ 4 ఉందండి. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 32 ప్రాబ్లం చూడండి. డిక్షనరీ ఆర్డర్లో ఇచ్చాడు. వాడు ఇచ్చిన దాంట్లో అబ్జర్వ్ చేస్తే WA అనేటువంటిది కామన్గా ఉంది. WAG, WAN, WAL, WAK. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో WAG అనేది మనకి స్టార్టింగ్లో రావాలి. 4తో ఉండేటువంటి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి, ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ. రిమైనింగ్లో 1 or 5 అనేది చెక్ చేస్తే 1లో WAN ఉంది, WAK ఉంది, WAKనే ముందులో వస్తుందిగా. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. రిమైనింగ్ అనవసరం ఇంకా మనకి. 33 చూడండి. డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఆల్టర్నేటివ్గా తీసుకోండి. 9, 13, 17-, 16, 12, 8 డాష్. సో 9, 13, 17 అంటే వచ్చేప్పటికి ప్లస్ 4 డిఫరెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాయండి. రెండో తీసుకున్నట్టయితే -4 డిఫరెన్స్ ఇచ్చాడు. +4 అంటే 21 రావాలి, -4 అంటే అక్కడ 4 రావాలి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 34th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ నెంబర్ 34, ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ కనుక తీసుకున్నట్లయితే +3 డిఫరెన్స్తో ఉంది చూడండి. F6, I9, L12. 12+3 అంటే మనకు వచ్చేటువంటిది 15th లెటర్ O రావాలి. స్టార్టింగ్తో O 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 2 పనికి రాదు. రిమైనింగ్లో సెకండ్ లెటర్ తీసుకుంటే విచ్ ఈజ్ ఆల్సో +3. L అంటే 12, 12+3 15, 15+3 18, 18+3 అంటే 21 అండి. సో ఆన్సర్ ఈజ్ OU. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. ఇది మనకి క్వాంట్ రిలేటెడ్ ఆపుతున్నాను, ఇది అర్థమెటిక్స్. నెక్స్ట్ 36th ప్రాబ్లం చూడండి. కెనాట్ బి ఫార్మ్డ్ అని ఇచ్చాడు. ఏదో ఒక వర్డ్ ఇచ్చి దాంతో రానటువంటి వర్డ్ ఏంటి, అకార్డింగ్ టు ఆప్షన్ వెరిఫికేషన్లో తీసుకోవడమే. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో G అనేటువంటిది 2 టైమ్స్ ఉందండి, కానీ రిమైనింగ్లో ఎక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో G ఓన్లీ 1 టైమే ఉంది. సో G మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 37th one చూడండి. ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. LATIN ఈజ్ కోడెడ్ యాస్ ODWLQ. సో డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ 3 అనేటువంటి నెంబర్ యాడ్ చేశాడు, +3 డిఫరెన్స్ ఉంది. సేమ్ అదే +3 తీసుకుంటే R అంటే 18 +3 అంటే 21 తో వచ్చేటువంటిది ఓన్లీ సెకండ్ ఆప్షన్ వస్తుందండి. సో ఓకే ఆన్సర్ ఈజ్ 2. ఇక రిమైనింగ్ అనవసరం మనకి. ఓకే 37th question answer is second option. +3 డిఫరెన్స్ తో ఉన్నటువంటి పాసిబిలిటీ U తో స్టార్ట్ అయ్యేది ఒక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకుంటున్నానండి. నెక్స్ట్ 38th one చూడండి. మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ కన్వర్ట్ చేద్దాం. 13 ఎడిషన్ మీన్స్ ఎడిషన్ అంటే వాడు ఇచ్చినటువంటిది సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మీన్స్ ఎడిషన్. నెక్స్ట్ డివిజన్ మీన్స్ మల్టిప్లికేషన్. Next, subtraction means division. So ఇది వాడు ఇచ్చినటువంటిది. సో ఫస్ట్ డివిజన్ మల్టిప్లికేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే 25 divided by 10 తీసుకుంటే 5 బిట్ క్యాన్సిల్ చేశారనుకోండి 5/2 అవుతుంది. 2 × 5/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్ గా మిగిలేది 5 అంటే 13 - 8 + 5 మిగులుతుందండి. ఈ రెండు యాడ్ చేస్తే 18 వస్తుంది. 18 - 10 అంటే 18 - 8 అంటే 10 వస్తుందండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే సో కెనీవే 38th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 39th one. ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏ రెండు సింబల్స్ చేంజ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇవి మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నామండి. ఆప్షన్ రిలేటెడ్ మనము డైరెక్ట్ గా చేయలేము. వాడు ఇచ్చిన ఆప్షన్ లో ఏది పనికొస్తుంది అనేది డైరెక్ట్ గా ఆప్షన్ పాసిబిలిటీ తీసుకోవడమేనండి. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే వచ్చే అవకాశం ఉంది. అంటే 26 - ఎడిషన్ అంటే ఇక్కడ ఎడిషన్ తీసుకోండి. 2 × 30 / 6 - 16 తీసుకుంటే = 20కి సమానం అయి ఉండాలి. ఫస్ట్ ఈ పార్ట్ చూద్దాం. 30 divided by 6 అంటే మనకు వచ్చేది 5 వస్తుందండి. 5 × 2 అంటే 10 అవుతుంది. 26 + 10 - 16 వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది యాడ్ చేస్తే వచ్చేది 36 - 16 అంటే 20 సరిపోతుందిగా. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 40th క్వశ్చన్ చూడండి. 40th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మల్టిప్లికేషన్ తీసుకోండి. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇచ్చినటువంటి సింబల్తో సంబంధం లేదు. 3 × 5 తీసుకుంటే 15 వస్తుందండి. 15 × 2 - 30. 6 × 1 తీసుకుంటే 6 వస్తుందండి. 6 × 2 - 12 సరిపోతుంది. 5 × 8 ఆ వచ్చినటువంటి నెంబర్ని డబల్ చేయండి. 40 × 2 - 80 సరిపోతుంది. సారీ × 2. నెక్స్ట్ అదేవిధంగా 2 × 2 తీసుకోండి. 4 వస్తుందండి. × 2 తీసుకుంటే 4 × 2 = 8 which is థర్డ్ ఆప్షన్. వాడు ఇచ్చినటువంటి 2 నెంబర్స్ మల్టిప్లికేట్ చేసి × 2 తీసుకోవడమే. నెక్స్ట్ 41 చూడండి. క్వశ్చన్ నెంబర్ 41. మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ నుంచి y అనేటువంటివి నెంబర్ ఆఫ్ సింబల్స్ పెరుగుతూ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ లెటర్స్ నథింగ్ బట్ ఫస్ట్ దాంట్లో y ఒకటి ఉంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6 రావాలండి. y అనేటువంటిది 6 టైమ్స్ రావాలి మనకి. అంటే ఫస్ట్ లెటర్ మాత్రమే x ఉండాలి, రిమైనింగ్ మొత్తం వైలు ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే సో ఓకే ఆన్సర్ 3. 42nd one. Directions ఇచ్చాడు. A school bus travel 5 km towards the west. Starting point నుంచి west direction లో 5 km అని ఇచ్చాడు. Then turn to the south and traveled 7 km. South direction లో 7. Then turn to the east and traveled 5. East direction లో మళ్ళీ 5 km అని ఇచ్చాడు. ఓకే దెన్ టర్న్ టు ఇట్స్ లెఫ్ట్ అండ్ వాక్ 2 km. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని 2 km అని ఇచ్చాడు. అప్వర్డ్ తీసుకుని వేర్ ఈజ్ నో విత్ రెస్పెక్ట్ టు ది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఏ డైరెక్షన్ లో ఉన్నారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి 5 km సౌత్ డైరెక్షన్ లో ఉన్నాడు. ఓకే సో ఎనీవే ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 43. స్టేట్మెంట్స్ మీద ఇచ్చాడు జోన్. ఆల్ కార్డ్స్ ఆర్ లేబుల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ కనుక అబ్జర్వ్ చేస్తే నో పోస్టర్ ఆర్ లేబుల్. పోస్టర్ ఏది లేబుల్ కాదు అంటే కార్డ్ ఏది కూడా పోస్టర్ అయ్యే అవకాశం లేదు. ఫస్ట్ వన్ నో కార్డ్స్ ఆర్ పోస్టర్స్. ఓకే సమ్ పోస్టర్స్ ఆర్ కార్డ్స్ అని ఇచ్చాడు, పనికిరాదు. ఓన్లీ 1 follows. one alone is sufficient. Next 44th one చూడండి, మనకి సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ మొత్తం 4 ఇచ్చాయండి. ఫస్ట్ వన్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ వచ్చేప్పటికి, రెక్టాంగిల్ రిప్రజెంట్స్ వెబ్ డిజైనర్స్, సర్కిల్ రిప్రజెంట్స్ బ్లాగ్స్ బ్లాగర్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఫోటోగ్రాఫర్స్ అండ్ స్క్వేర్ రిప్రజెంట్స్ క్రికెటర్స్. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ రిప్రజెంట్స్ వెబ్ డిజైనర్స్ హూ ఆర్ క్రికెటర్స్. వెబ్ డిజైనర్స్ కి క్రికెటర్స్ కి కామన్ గా ఉన్నటువంటి లెటర్స్ ఈ రెండు లెటర్స్ ఉన్నాయండి. సో అకార్డింగ్ టు దట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఈ రెండిటికి కామన్ గా ఉన్నటువంటిది ఓన్లీ సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఓకే, సెకండ్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 45 చూడండి, 45th వన్ ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నట్లయితే -1 ఉంది చూడండి, HGFE. నెక్స్ట్ -1 తీసుకుంటే Dతో స్టార్ట్ అవ్వాలండి, Dతో ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, రిమైనింగ్ అనవసరం. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 46th ప్రాబ్లం చూడండి, క్వశ్చన్ నెంబర్ 46 డిఫరెన్స్ ఇచ్చినట్టున్నాడు చూడండి, లేదా డైరెక్ట్ గా తీసుకునే అవకాశం అయితే లేదు. ఎడిషన్ కేసే. ఫస్ట్ ఎంత ఉందండి, +3, +4, నెక్స్ట్ +5, +6, నెక్స్ట్ +7 తీసుకోండి. సో +7 అంటే మనకి 27 రావాలండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ 27. నెక్స్ట్ 47th వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47 ఇచ్చినటువంటి దాంట్లో ఆడ్ వన్ ఏంటి అని అడుగుతున్నాయండి. అకార్డింగ్ టు కామన్ పాసిబిలిటీ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ తప్పితే రిమైనింగ్ మొత్తం చూడండి, ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇంటర్నల్ గా డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, +9 ఉంది, +2 ఉందండి, ఇక్కడ +12 ఉంది, తర్వాత వచ్చేప్పటికి -3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకుంటే ఓకే అనుకోండి చూడండి, లేకపోతే ఓకే ఎడిషన్ కన్నా మల్టిప్లికేషన్ వస్తున్నట్టుంది చూడండి. ఫస్ట్ ×4 తీసుకున్నారనుకోండి, -2 ఉందండి, ×4 తీసుకుంటే -3, ×4 తీసుకున్నట్లయితే -5. ఓకే, నెక్స్ట్ ×4 తీసుకుంటే -4. ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ తప్పితే రిమైనింగ్ పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మనకి మల్టిప్లికేట్ చేసినటువంటి నెంబర్కి ప్రీవియస్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినట్టున్నాడు చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి +2 ఉంది, రిమైనింగ్ చూడండి, 4 అయితే 3 సబ్ట్రాక్ట్ చేశాడు, 6 అయితే 5, 5 అయితే 4, ఇక్కడ 3 అయితే 2 యాడ్ చేశాడండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. 48th వన్ చూడండి, 48th వన్ మనకి ఇచ్చినటువంటి దాని యొక్క ఇమేజ్ కావాలని ఇచ్చాడు, అది బట్ మిర్రర్ ఇమేజ్. లెఫ్ట్ టు రైట్ మారితే సరిపోతుందండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లైన్ మనకు రివర్స్లో రావాలి. సో రివర్స్లో రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో థర్డ్ కప్త కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ పనికి వస్తుందండి. 3 and 4లో రిమైనింగ్ సింబల్ అంటే మనకి ఇది బాటంలో వచ్చింది, బాటంలోనే ఉండాలి కాబట్టి ఇది పనికిరాదండి. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. 48 ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 49th వన్ కెనాట్ బి మేడ్ ది బేస్డ్ ఆన్ ది అన్ఫోల్డెడ్ క్యూబ్ అని ఇచ్చాడు. సో మనకి ఈ ఇచ్చినటువంటి క్యూబ్ లో 6 ఫేసెస్ ని ఓపెన్ చేసి ఇచ్చాడు, ఫోల్డ్ చేస్తే ఆప్షన్స్ లో ఏది పనికిరాదు అని అడుగుతున్నాడు అండి. సో మనకి ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఆపోజిట్ పాసిబిలిటీస్, ఈ రెండు ఆపోజిట్ సింబల్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండు ఆపోజిట్ సింబల్స్, నెక్స్ట్ రిమైనింగ్ 2 ఆపోజిట్ సింబల్స్. సో మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జనరల్ కామన్ సెన్స్, ఆపోజిట్ సింబల్స్ ఒకేసారి మనం చూడలేము. అంటే ఎడిషన్ కనిపిస్తే ఇక్కడ మనకి సర్కిల్లో స్క్వేర్ కనిపించకూడదు, స్టార్ కనిపిస్తే స్క్వేర్ కనిపించకూడదు, డాట్ కనిపిస్తే సర్కిల్ కనిపించకూడదు. ఫస్ట్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎడిషన్ ఉంది, ఓకే, స్టార్ ఉంది, డాట్ ఉంది, 3 డిఫరెంట్ సింబల్స్. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే డాట్ ఉంది, ఓకే, నెక్స్ట్ స్క్వేర్ ఉంది, ఓకే, ఎడిషన్. ఇది కూడా మనకి ఇచ్చినటువంటి దాని ప్రకారం 3 డిఫరెంట్ పాసిబిలిటీస్ అండి. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే స్క్వేర్, సర్కిల్, లైన్ ఉంది, ఈ రెండు ఉన్నాయి చూడండి, ఎడిషను సర్కిల్లో స్క్వేర్ ఒకేసారి కనిపించకూడదుగా. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, ఇక రిమైనింగ్ అనవసరం మనకి. 49 ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ లాస్ట్ వన్ 50th క్వశ్చన్ చూడండి, FARM ఫామ్ ఈజ్ స్కోర్డ్ యాజ్ అకార్డింగ్ టు గివెన్ పాసిబిలిటీ. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం కనుక అబ్జర్వ్ చేస్తే FARM ఫస్ట్ లెటర్ తీసుకుందాం. ఎఫ్ అంటే వాడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ 23 చూడండి, 23 అంటే మనకేమొస్తుంది, G. నెక్స్ట్ 2-1 తీసుకున్నారనుకోండి, 2-1 తీసుకుంటే ఎఫ్ ఓకే. నెక్స్ట్ 2-0 తీసుకున్నారనుకోండి, 2-0 తీసుకుంటే హెచ్ పనికి రాదు. నెక్స్ట్ 14 తీసుకున్నట్లయితే ఎం పనికి రాదు. సో డైరెక్ట్ గా ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తీసేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇవి ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి 50 క్వశ్చన్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి, ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.